అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఇల్యూషన్స్ అనేవి బ్రెయిన్ మనం ఏదైనా చూస్తున్నప్పుడు దాన్ని పూర్తి చేయడానికి మన మెదడు తయారు చేసే ఆలోచన ప్రక్రియ. అయితే ఇది ఒక వరల్డ్ కన్స్ట్రక్షన్ లాంటిది. మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు పూర్తిగా లేకపోతే మన మెదడు ఆ పూర్తి వస్తువుగా ఉన్న పిక్చర్ని ఆలోచింపజేసుకొని ఆ యొక్క మిస్ అయిన పార్ట్ని మనకి ఏంటనేది తెలుస్తుంది. ఇలా కన్స్ట్రక్షన్ చేయడమే హెలియేషన్ కింద మారుతుంది. కాకపోతే ఈ డేటా అనేది మన బ్రెయిన్లో ఉన్న పాస్ డేటా నుంచి తీసుకొని మనకి విజన్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇది ఎక్కువగా మామూలు స్థితుల్లో ఉంటుంది, కాకపోతే ఇది మనకి కాస్త సహాయం చేస్తుందని చెప్పచ్చు. అయితే ఇలా కాకుండా చాలామంది వేరే రకంగా ఇల్యూషన్స్ని తెచ్చుకుంటారు. వాళ్ళు తీసుకునే మెడికల్ డ్రగ్స్ వల్ల అది ఎల్ఎస్డి అయ్యచ్చు, లేకపోతే ఐకోబిన్ అయి ఉండొచ్చు. అవి వాళ్ళ సెరిబ్రల్ కార్టెక్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇవే మనకి చాలా విషయాల్ని చూపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలామందికి హెలిషన్సేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇవి చాలా డిఫరెంట్ ఎల్యూషినేషన్స్ అని చెప్పచ్చు. ఇవి అలాంటి ఇలాంటి ఎల్యూషినేషన్స్ కావు. ఇవి చాలామందికి సిండ్రోమ్ అనే ఒక డిఫరెంట్ వ్యాధి ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇలాంటి సిండ్రోమ్లు చాలా రకాలు ఉన్నాయి. ఇవి వీళ్ళకి గంటలు లేకపోతే వారాలు ఇలా ఎల్యూషినేషన్స్ అనేవి ప్రతిసారి చూపిస్తూనే ఉంటాయి. అంతెందుకు, మన సర్వైవల్ స్కిల్కే అప్పటికప్పుడు మనం ఎండమావుల్ని మనం డెజర్ట్లో ఉన్నప్పుడు చూస్తూనే ఉంటాం. ఇవి కూడా ఇల్యూషన్స్ అలాంటివే. ఇవి కంటి చూపు లేని వారికి, లేకపోతే పుట్టితో కంటి చూపు లేని వాళ్ళు ఇలాక కొన్ని వస్తువుని ఇల్యూషినేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీటి గురించి మనం ఇప్పటి వరకు పూర్తిగా నేర్చుకోలేకపోతున్నాం. ఈ ఇల్యూషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అసలు ఎందుకు తయారవుతాయి, మన బ్రెయిన్లో ఇల్యూషన్స్ అనేది ఏ పాయింట్ నుంచి ఎలా మారుతాయి అనేది మన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పూర్తిగా తెలపలేకపోతున్నారు. ఇలాంటి ఇల్యూషినేషన్ మనకి కంటి చూపు ద్వారా కాదు, అప్పుడప్పుడు శబ్దం ద్వారా కూడా జరుగుతుంది. మనం అప్పుడప్పుడు వినని పాట, లేకపోతే ఎప్పుడో విన్న పాట వినిపిస్తున్నట్టు, లేకపోతే ఏదో శబ్దం వస్తున్నట్టు మనం భ్రమపడుతుంటుంటాం. ఇలాగే అప్పుడప్పుడు గాలిలో కొన్ని కొన్ని చూస్తున్నట్టు, లేకపోతే ఏదో విచిత్రమైన శబ్దం వస్తున్నట్టు మనం అప్పుడప్పుడు ఎలిసినేషన్స్ చేస్తుంటుంటాం. అసలు మనకి మనం చూడని ప్రపంచాన్ని అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు మన కళ్ళ ముందే చూస్తుంటాం. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో భవిష్యత్తులో మనకి శాస్త్రవేత్తలే సమాధానం చెప్పాలి. అయితే మీరేమైనా మీ జీవితంలో అతి గొప్పగా హెలిసినేషన్ చేసుకున్న ఏమైనా ఉందా? ఉన్నట్టయితే మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.